వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దొంగ సర్వేలను మాత్రమే కాదు, గతంలో షర్మిల గారి మీద కూడా ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టినటువంటిది ఇదే సంస్థ అనేటటువంటిది ఇవాళ పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిందో అనేటటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు ఉండకూడదు, వాళ్ళు అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక కుట్ర రాజకీయాలు పదేళ్లుగా చేస్తూ ఉన్నారు. అక్కడతో ఆకుండా వయస్సు కుటుంబంలోని మహిళలు బయటికి రాకుండా ఒక మానసికంగా కుంగిపోయి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా నిజానికి ఇంత బూతులతోటి ఒక అబద్ధాలతోటి అసలు ఆడవాళ్ళ వ్యక్తిత్వం మీద ఈ రకంగా ఒక రాజకీయ పార్టీనే స్వయంగా దాడికి పాల్పడడం అనేటటువంటిది ఇంతవరకు ఎక్కడైనా రాజకీయాల్లో చూసామని అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అనేటటువంటి కనికరం లేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటటువంటి మానవత్వం లేదు. ఒక అపోజిషన్ లీడర్, ఒక బలమైనటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనేటటువంటిది కనీసం పరిగణలోకి తీసుకోరు. అసలు ఒక పవర్ఫుల్ లేడీ, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళ అనేటటువంటిది కూడా కనీసం లేకుండా ఆమెని దిగజార్చి ఎట్లా మా చెప్పడానికి కూడా వీలు కానటువంటి భాషలో ఆమెని తిడుతూ ఈ రకమైనటువంటి ప్రచారానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, బాలకృష్ణ గారి ప్రోత్సాహం, లోకేష్ గారి కనుసన్నల్లో జరిగింది అని అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అని అడుగుతూ ఉన్నాం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళ గురించి మాట్లాడే నాయకులేనా మీరు? ఆ రోజు షర్మిల గారు మాట్లాడితే అసలు మేము ఏమెరగని నంగనాచులం అన్నట్టుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా ఇటువంటివి తెలుగుదేశం పార్టీకి అంటగట్టకండి అనేటటువంటి విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? స్వయంగా మీ బాలకృష్ణ బిల్డింగ్లో ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయంటే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి అని తెలిసి ఇప్పటిదాకా? అంటే నేరాలు ఘోరాలకి ఇవాళ మీ ఇళ్ళని, మీ ఆఫీసుల్ని అడ్డాగా చేసుకుంటున్నారా? సోషల్ మీడియా వేదికలుగా ఇవాళ ఒక మీడియా సంస్థకి అనుబంధంగా ఒక సోషల్ మీడియా ఆఫీసులు రన్ అవుతుంటాయి. ఆ మీడియా వేదికగానే ఆంధ్రజ్యోతిలో ఒక తప్పుడు కథనం ప్రచురితమైంది సర్వే పేరుతోటి. ఆ సర్వే సంస్థ చివాట్లు పెడితే తను కనీసం క్షమాపణ కూడా చెప్పేటటువంటి అలవాటు లేదు ఆ మీడియా సంస్థకి. పొరపాటు అయిందనేటటువంటి చెప్పే కూడా లక్షణం కూడా లేదు. మీడియా సంస్థలకు అనుబంధంగానే సోషల్ మీడియా ఆఫీసులను బట్టి ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు, తప్పుడు ప్రచారాలు. ఇంటెలిజెన్స్ ఆఫీసులకు అనుబంధంగా సోషల్ మీడియా ఆఫీసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు ఇంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నడిపించేవాళ్ళు, కానీ ఇవాళ హైదరాబాద్లో ఈగలు తోలుకుంటున్నారు కనుక ఆఫీసును వదిలేసి చివరికి సాక్షాత్తు బాలకృష్ణ గారి బిల్డింగ్లోనే ఇలాంటి అరాచక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అంటే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని అడుగుతూ ఉన్నాం. ఈరోజున ఆడవాళ్ళ మీద మీ నీకంటే ఆడకూతుళ్ళు లేరు, కానీ బాలకృష్ణ గారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇదేనా మీరు చేసేటటువంటి పద్ధతి? రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక షర్మిల గారి మీద బుద్ధి లేని విధంగా ఏ మనిషి కూడా రాజకీయ నాయకుడి సంగతి అట్లా ఉంచండి. మీరు ఎవరైనా చేస్తారా? ఒక మనిషి ఏమన్నా చేస్తాడా ఇట్లాగా? ఒక మనిషి కూడా చెయ్యనటువంటి నీచ స్థాయికి దిగజారి ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్, ఇదే బాలకృష్ణ ఇట్లాంటి మహిళల గురించి ఇంత నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత వీళ్ళ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు క్షేమంగా ఉండగలుగుతారా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ విజయమ్మ గారి ప్రచారానికి, షర్మిల గారి ప్రచారానికి లక్షలాదిగా వేలాదిగా ప్రజలు తరలి వస్తుండడం జీర్ణించుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రచారాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అనేక అబద్ధాలు, పుకార్లు. ఈ రాష్ట్రంలో ఏ ఇంటి ఓనరు రెంట్ అద్దెకున్న తగదపడినా అది జగన్మోహన్ రెడ్డి చేయించాడు.
ఏ భార్యాభర్తలు తగదా పట్ట అది జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఏ ఆటోనే ఊళ్ళల్లో ఏదో గొడవ వస్తే ఒక ఆటోని ఆపితే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇది ఎవరు మాట్లాడుతుంది? ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్నికల సభల్లో. ఇంత బాధ్యతారహిత్యంగా పుకార్లని, ఆధారాలు లేకుండా నిందలని ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళని రాజకీయ నాయకులు అంటారా అని అడుగుతున్నాం. ఈరోజు షర్మిల గారి మీద ఇట్లాంటి నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఆ పార్టీకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం.